అనంతపురం జిల్లా లో వైసీపీ నేతల అరాజకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది చివరకు పార్టీ కోసం శ్రమించిన వారిని వదిలిపెట్టడం లేదు బుక్కచెర్లలో వైసీపీ మద్దతుదారులపైనే దౌర్జన్యం ప్రదర్శించారు వందేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో తమకు వాటా వస్తుందని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారికి వాళ్ళ అన్నకు చూపినా కానీ సత్తిరెడ్డి ఎంపీపీ సత్యరెడ్డికి చూపినా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు మేము కొన్నేళ్ళ నుంచి సాగులో ఉన్నాం ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి మా అమ్మను నా తమ్ముడిని కొట్టి చే తో తాట రాసుకొచ్చి దౌర్జన్యంగా సేద్యం చేసి మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నారు దీనికి స్పందించే నాయకుడే లేడు మేము వైసీపీ నాయకులు పార్టీకి చాలా పదేళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబం ఉండే కష్టపడిన కార్యకర్తలము దీనికి న్యాయమే జరగలేదు దయచేసి ఈ విషయం నాయకులు కానీ ఎవరన్నా కానీ దయచేసి దీనికి స్పందించి మనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మా నాయకులకే ఇంత వైసీపీ కోసం కష్టపడిన నాయకులకే న్యాయం జరగకపోతే సామాన్య నాయ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఈ రాప్త కాన్సెన్స్లో చాలా జరుగుతున్నాయి ఇది దయచేసి అన్యాయంగా చేయకూడదు మా అమ్మ చాలా ఇది ఇది ఆయన భర్త లేడు మాకేమీ తెలియదు మాకు తెలియకుండా మా అమ్మని ఎట్లంటే ఎట్లా మాట్లాడడము తాగి ఇవన్నీ చేస్తున్నారు దయచేసి ఇవి డీసీ ల్యాండ్లు మా నాన్నకి ఎట్లా వచ్చింది అట్లే మేము చేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు దీనికి బుక్కచెర్లలో గంగుల కుంట నారాయణమ్మ ఆమె కుమారుడు ఆదిరెడ్డి మంజునాథు రెడ్డి ఐదెకరాల పొలంలో పంటలు సాగు చేసుకుంటున్నారు ఈ భూమిలో యాభై సెంట్లు తమదేనని పక్క పొలం వైసీపీ నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారం కిందట బాధితుల పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తాళం వేశారు దీంతో కాపుకొచ్చిన చీని చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం స్థానిక ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డిని కలిశారు ఫోన్ చేసి తాళం తీసేయమని చెప్పినప్పటికీ వైసీపీ నాయకులు తీయలేదు తాము ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు ఆత్మహత్యలేశనిమంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు